ఈ దేవతకి మరి నవరాత్రుల టైంలో ప్రత్యేకించి అమ్మవారికి అంటూ స్పెషల్గా నైవేద్యాలు ఏమైనా ఉంటాయా? అంటే ఏం లేదురా, ఇక్కడ తమాషా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది. మొదటి రోజున ఏమంటున్నాం, బాలా త్రిపుర సుందరి విజయవాడ అక్కడైతే బంగారు పాప అని వాళ్ళు అప్పుడే పుట్టిన పాప కింద భావన చేస్తారు. ఆ పాపకి ఏం పెడతావు నువ్వు పుట్టగానే? పాలేగా. అందుకని మొదటి రోజున నైవేద్యం పాలతో చేసే తేలికగా అరిగేటటువంటి పదార్థాన్ని పెడతాం. మరునాడు నుంచి ఏం చేస్తామంటే కొంచెం ఘన పదార్థాన్ని పెంచుకుంటూ పోతాం. కేసరి, పులిహోర, ఏమో పెరుగన్నం, అలాగే పొంగలి, తర్వాత పూర్ణాలు, వడలు, అదే ముఖ్యంగా మినపగారెలని చేస్తారు, బెజ్జం పెట్టుకుండా అల్లంగారెలని అలా పెంచుకుంటూ పోవటం వలన ఆ మినపగారెల దగ్గరికి వచ్చేసరికి అప్పుడు యుద్ధం చేయాలంటే మినుము అనేది మాంసకృతులు ఎక్కువ కదా, ప్రోటీన్ రిచ్గా ఉంటుంది కదా, అందుకని మినుముతో చేసేటువంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టడం. పెట్టిన తర్వాత ఎవరు తింటున్నారు? అవి పెట్టే వాళ్ళే తింటారు, మనమే తింటాం కదా. అంటే ఈ కాలం ఏ కాలం? వర్షాకాలం తర్వాత వచ్చేటటువంటిది కాలం. ఈ కాలంలో మనందరికీ సాధారణంగా రోగాలు, ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్, రకరకాలుగా వచ్చే వ్యాధులు వచ్చేటటువంటి రోజులు, అందుకని కొంచెం నీరసపడిపోయి ఉంటాం. అందుకని మనకు ఆ పెట్టే నైవేద్యాల క్రమంలో కూడా మన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా నైవేద్యాలను ఈ రోజున ఇలా సమర్పించి ఇలా మీరు అమ్మవారికి చూపించి, ఎందుకని ఇప్పుడు చూడు మన ఈ బతుకమ్మ పండుగలు చేస్తారు, ఎంత తమాషా చూసావా శ్రీదేవి? పండితులు ఉంటారు దీంట్లో, వేదం చదువుకునే వాళ్ళు ఉంటారు, యోగులు ఉంటారు, యోగ మార్గంలో చేసుకునే వాళ్ళమ్మ దేవిని ఒక రకంగా ఆరాధిస్తారు, ఆ దేవతల పేర్లు ఇంకో రకంగా పెట్టుకుంటారు. మామూలుగా పామరులందరికీ అర్థం అవడానికి కావలసినటువంటి పూజలేమో దేవాలయాల్లో చేసి అందరినీ కూడా రప్పేసి చేస్తారు. అసలు ఇంకా అసలు దేవాలయాలకు కూడా వెళ్ళలేనటువంటి ఇంకా పామర జనానికి ఈ బతుకమ్మ పండుగ ఎంత అద్భుతమమ్మా ఇది. ఆ బతుకమ్మను పెర్చేది కూడా నవావరణలే ఉంటాయి. శ్రీచక్రంలో నవావరణలు ఉన్నట్టుగానే బతుకమ్మను కూడా రకరకాల పూలతో, ఆ పూలు కూడా మనకి ఆ కోసుకొచ్చినప్పుడు కానీ, దాని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు కానీ, దాని నుండి వచ్చే వాసన వల్ల మనకి ఇప్పుడు వచ్చే వ్యాధులు తగ్గుతాయి. అబంతి పూలు, తర్వాత ఏంటంటే మన ఊళ్ళల్లో తంగేడు పూలు, వీటన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి పూలు అన్నమాట. ఆ పూల చుట్టూ తిరగటం వల్ల ఏమవుతుంది, ఆ వాసన పీల్చడం వల్ల మనకి రోగాల బారి పడకుండా ఆరోగ్యవంతులం అవుతాం. రుగ్మతులు, అందుకని వాళ్ళల్లో ఉన్నటువంటి గేయాల రూపంలో, పాటల రూపంలో వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటూ ఆ తల్లులందరూ కూడా ఆనాడు సీత, దమయంతి, సావిత్రి వీళ్ళందరూ కూడా పతివ్రతల యొక్క గాథలు వాళ్ళందరూ కూడా చక్కగా చదువుతూ మళ్ళీ వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైనా తప్పప్పులు జరిగితే సవరించుకోవడానికి, ఇప్పుడు మనిషి మర్చిపోతాడు కదా శ్రీదేవి, మళ్ళీ మన జీవితంలో ఎప్పుడైనా తప్పప్పులు సవరించుకోవాలంటే అవి మననం చేసుకుంటేనే కదా సవరించుకోగలం. తప్పకుండా ఆ సవరించుకోవడానికి గ్యాప్ ఆయల రూపంలో పెట్టారు. ఎక్కడికి చేరలేదు? గుడిసెల వాళ్ళ దగ్గర నుంచి, పామరుల దగ్గర నుంచి, పండిత వర్గం దగ్గర నుంచి అందరికీ కూడా అన్ని రూపాల్లో అనేక రకాలుగా ఆరాధించుకోవచ్చు. ఇలా ఆరాధిస్తేనే అమ్మ కరుణిస్తుంది, ఇలా ఆరాధిస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అనేది ఎక్కడా లేదు. ప్రేమతో ఇంత పెట్టినా అమ్మ స్వీకరిస్తుంది, భావన కావాలమ్మ. అందుకని భావనా మాతృ సంతుష్టాయై నమో నమః. మన భావన చేత మానసిక పూజ చేసుకుని అమ్మ సంతోషపడుతుంది. అవును, ఎంత మనం వైభవంగా చేసుకున్నా కూడా మన మనస్సు కల్మషం లేకుండా ఉంటే అంతే. అవైభవం అంతా ఎవరిది? ఈ ప్రకృతి మాత, పార్వతీ మాత ఇచ్చిందే కదా. అవును అంతయ్యా. ఇప్పుడు నువ్వు అలంకరించుకున్న పూలు ఎక్కడివి, నువ్వు అక్కడ తెచ్చి పెడుతున్న పండ్లు ఎక్కడివి, నువ్వు పండించిన ధాన్యం ఎక్కడ, ఎంత ప్రకృతి ప్రసాదించిందే కదా. ఆవిడకి చూపించి నువ్వు థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పుకుని నువ్వు తింటున్నావు, అంతా ఆవిడదే కదా. ఇదంతా నువ్వు చూసి ఆనందించడం, నువ్వు ఆనందపడుతున్నావు కానీ ఆవిడ కాదుగా ఆనందపడేది. ఇదంతా ఆవిడదే అయినప్పుడు ప్రత్యేక ఆనందమే. అయితే నీలో ఉన్న సంస్కారానికి, నీ విధానానికి, నువ్వు భగవంతుడి పట్ల, ప్రకృతి పట్ల నీకున్న కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావనలకు సంతృష్టి చెంది అనుగ్రహిస్తుంది. అసలు మీరు మాట్లాడుతూ ఉంటేనే ఒక్కొక్క మాటకి ఒక్కొక్కసారి నాకు వైబ్రేషన్స్ కాల్సి. వాస్తవం అమ్మా ఇది, ఇది వాస్తవం తల్లి. సరే అమ్మా, చాలా బాగుంది, మాట్లాడుతుంటేనే చాలా హాయిగా ఉంది వినడానికి కూడా. సో మరి ఇప్పుడు ఇప్పటి తరం వాళ్ళు కానివ్వండి, లేకపోతే మునుపు తరం వాళ్ళు కానివ్వండి, ఎలా చేసుకుంటే విధానం బాగుంటుంది, అమ్మవారు తృప్తి చెందుతారు, మన మనసు అనేది శుభ్రంగా ఉండాలి, అది ఫస్ట్ థింగ్. అండ్ పూజా విధానం గురించి కూడా ఒకసారి చెప్పండి. ఏం లేదమ్మా, పూజా విధానం ఇలాగే ఉండాలి అని ఎక్కడా మనకు రాసి లేదు. నీ మనసుకులో కావాల్సింది ఏంటంటే ఆమెను స్మరించుకోవడం, ఆ స్మరణ పూజ అంతే కదా. అయితే దీంట్లో ఏమిటంటే పంచోపచార పూజ, షోడశోపచార పూజ అని ఉన్నాయి.
పంచోపచార పూజ అంటే ఐదు పంచభూతాలకి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసుకునేటటువంటి దీపము ధూపము గంధము అక్కడికి జలం పెట్టి నైవేద్యానికి ఒక పండు పెట్టి చేసుకునేటటువంటిది పంచోపచార పూజ ఒక నమస్కారం చేసుకోవడం అది నిత్యము ప్రతి ఒక్కరు ఇవాళ ప్రతి ఇంట పూజ గది ఉంటుంది ప్రతి ఇంట దేవుడికి దీపం ఉదయ సాయంకాలంలో వెలిగించుకోవడం అనేది అందరూ చేస్తున్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇంకా షోడశోపచార పూజకు వచ్చేసరికి అష్టావిడనే అష్టోత్తరంతో ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ పేరు కంటే కూడా వాళ్ళ బిరుదనామాలతో పిలిస్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు పద్మశ్రీ పద్మభూషణ్ అని ఎట్లయితే బిరుదులు ఇస్తున్నారో అలా వాళ్ళ బిరుదనామాలతో చూపిస్తే వాళ్ళు ఎలా సంతోషపడతారో అమ్మవారికి ఉన్నటువంటి బిరుదనామాలు సహస్రనామాలు అష్టోత్తర నామాలు ఉంటాయి కదా ఆ నామాలతో పొగుడుతూ ఉంటే ఎవరైనా సంతోషపడతారు అంటే దేవుడికి కూడా ఉందన్నమాట ఇది అంతే కదా అందుకని ఆ విధంగా అష్టోత్తర శతనామాలతో ఆవిడని కీర్తించి అందుకే నైవేద్యం ప్రసాదం తీసుకునేది షోడశోపచార పూజ కింద వస్తుంది ఇంచుమించు అదే చాలా వెరీ సింపుల్గా ఉంటుంది అది అందరికీ తెలిసింది ఇక దేవాలయాలలో శ్రీచక్రార్చనని ఇక తర్వాత ప్రతినిత్యము చేసుకునే కుంకుమ పూజలు అట్లాగే నిత్య హోమాలు ఇవన్నీ చేస్తే ఆలయాలకు వెళ్ళి చేసుకుంటే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది గృహాల్లో కంటే కూడా అమ్మవారి పూజ ఆలయాల్లోకి వెళ్ళి దర్శించుకుని చేసుకుంటేనే అది ఎక్కువగా ఉత్తమోత్తమంగా ఉంటుంది ఎందుకంటే శక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారు కాబట్టి కొంచెం నియమాలు కొంత నిష్టగా ఉండడం అనేటటువంటిది అవసరం కాబట్టి ఆలయంలో ఆ రకమైనటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకోవటం అనేది అన్నింటికంటే ఉత్తమమైనటువంటి పని ఇంట్లో కనుక పెట్టుకుంటే ఒకరోజు పూజ చేసేసి ఆపేయచ్చు అంతే ఆఖరి మూడు రోజులు మెయిన్ త్రీ డేస్ అమ్మ అష్టమి నవమి దశమి దుర్గాష్టమి నవమి తర్వాత విజయదశమి మూడు రోజులు చేసుకుంటారు సరస్వతి పూజ కూడా చేస్తారు కదా మూలా నక్షత్రం రోజున ఇక్కడ అదే విశేషం మూలా నక్షత్రం రోజున తప్పకుండా సరస్వతి పూజ చేయటం అంటే అజ్ఞానాన్ని జ్ఞానంతోనే కదా సంహరించగలిగేది అందుకని అక్కడ సరస్వతీదేవికి మెయిన్ ఇంపార్టెన్స్ మూలా నక్షత్రం ఓకే తొమ్మిది రోజులు అంటే ఆడవాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తారు కాబట్టి తొమ్మిది రోజులు అవ్వకపోయినా చివరి మూడు రోజులైనా చేసుకోవచ్చు పాడ్యం నుండి దశమి వరకు కాకపోయినా ఆఖరి మూడు రోజులు కూడా చేసుకోవచ్చు కలసం పెట్టుకుని చేసుకుంటారు కొంతమంది దేవికి అతి ఇష్టమైన పువ్వులు ఏమైనా ఉన్నాయమ్మా అన్నీ ఆవిడవి అన్నీ ఇష్టమే చాలామంది ఎందుకంటే లక్ష్మీదేవికి కలువ పువ్వులను తీసుకుని వస్తారు మందార పువ్వులు ముఖ్యంగా కదంబం కదంబ వనంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి కదంబ పుష్పాలని ఒకటి తల్లి అందరూ అన్నీ సేకరించుకోలేరు కాబట్టి అయ్యో నేను తెచ్చుకోలేకపోయానే అనేటువంటి బాధక్కర్లా సంపంగి మన ఇంట్లో ఏ పువ్వు పూచినా అది హృదయంతో నువ్వు సమర్పించుకుంటే చాలు అదే సంతోషపడుతుంది అమ్మవారికి అక్కడే పెద్ద ఇబ్బంది అవుతుంది ఇలా చెప్పిపోతున్నాయి రోజు కొద్ది అసలు అలా చెప్పడం తప్పు రోజుల కొద్ది అట్లా జరుగుతుంది అయ్యో నాకు దొరకలేదే నేను చేయకపోతే నాకేమవుతుందో అనే ఒక భయంతో ఎప్పుడు పూజ చేయకూడదు శ్రీదేవి నువ్వు భక్తితో ప్రేమతో ఫలం పుష్పం తోయం భక్తితో నువ్వు ఏది చూడు నువ్వు తిరుపతిలో మహారాజు గారు వచ్చి బంగారు పుష్పాలు అక్కడ పెట్టాడు ఆ కుమ్మరివాడు వచ్చి మట్టి పుష్పాలు పెడితే బంగారు పుష్పాలను తోసేసిస్తాడు ఆయన వచ్చి రాజుగారు వచ్చి నేను పెట్టిన పుష్పాలు ఎవరు తీసేశారు ఇక్కడ ఈ మట్టి పూలు తీసుకొచ్చి పెట్టడం ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు ఆ పూలను తోసేసి కుమ్మరి పూలే రోజు ఆ కుమ్మరివాడు చేసిన గిన్నెలోనే తింటాడు ఆయన రోజు ఉదయాన్నే గొల్లవాడు వచ్చి పెట్టింది ఆయనకు నైవేద్యం ఏది స్వీకరిస్తాడమ్మా భగవంతుడు నీ ప్రేమని అంతే నీ అహంకారంతో నువ్వు చేసే సింహాసనాలు నీ అహంకారంతో చేసి నీ బంగారు తాపడాలు ఎన్నడూ స్వీకరించాడు ఆత్మశుద్ధి ఇది నేను ఘంటాపదంగా చెప్తున్నాను అది అహంకారపూరితంగా చేసి నేను అందరికన్నా నేను గొప్పగా చేశాననే దాంతో అహంకారం రగులుతుందే తప్ప దాంతో భగవంతుడే మనల్ని మెచ్చడం నీ భక్తి నీ మనసే ప్రధానం ఆత్మశుద్ధి లేని పని ఏదైనా కానీ ఉంది కదా ఆత్మశుద్ధి లేని పాకమే భాండశుద్ధి లేని పాకమే ఆత్మశుద్ధి లేని పూజ లేని వేమన గారు చెప్పినట్టుగా అది లేనప్పుడు ఇంకేంది ఏది పెట్టినా వృధా ప్రయాసం అందరినీ ప్రతి సామాన్యుడు అందుకని సామాన్యుడే ఎక్కువగా భక్తిగా చేకొలుస్తాడు చూడు భవానీ పూజలు ఏం చేస్తారు దుర్గాదేవికి విజయవాడ వెళుతుంటారమ్మా ఆ ఎర్రటి వస్త్రాలని కాళ్ళకి చెప్పులు ఉండవు రక్తం కారుతూనే ఉంటుంది నెత్తి మీద మూట పెట్టుకుని ఆ భవానీదేవిని తలుచుకుంటూ అడవుల మార్గంలో వెళ్ళి చూస్తూ ఉంటే నిజంగా కళ్ళల్లో ఆనంద బాష్పాలు కళ్ళ నీళ్ళు వస్తాయి నా కళ్ళని చూస్తే ఎంత భక్తి ఆ భవానీ దీక్ష తీసుకుని వెళ్తారమ్మా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అందుకని వాళ్ళని కారుల్లో వచ్చేసేసి విఐపి టికెట్స్ మీద వెళుతున్న వాళ్ళనే కరుణిస్తుందని అనుకోవడం చాలా తప్పు అవును సో అసలు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పినప్పుడే నాకు ఆ సామెత గుర్తు వచ్చింది అవును బంగారం పువ్వులు పక్కన దోసేసి మట్టి పువ్వులు అంటే ఆయన ఎంత దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ మట్టి పువ్వులు తయారు చేశారేమో అప్పుడే ఆయన స్మరిస్తూ చేసినప్పుడే ఆయన అనుగ్రహం పొందేశాడు కుమారి ఆయన
కుమార వ్యక్తి. వెరీ వెరీ చూడు. సో అది అంత తృప్తితో దేవుడికి ఇవ్వాలి ఇవ్వాలి అన్న శుద్ధితో ఆయన చేసిన ఫలితం అది. సో ఏ పనిలోనైనా కూడా ఆత్మశుద్ధితోనే చిన్నది చేసినా పెద్దది చేసినా సమర్పణ భావన సమర్పణ భావన సరెండర్ అయిపో నువ్వు భగవంతుడికి. భక్తుడికి ఆయన సరెండర్ అయిపోతారు. సరెండర్ అయిపోతారు అంతే. ప్రేమతో నిత్యం ఆయన్ని ప్రేమించి మనుషుల్ని మనం ఎదుటి వ్యక్తిని ఎలా అయితే ప్రేమిస్తామో అంతకన్నా ఎక్కువ ప్రేమించాలి. మళ్ళీ ఆయన కోపం వస్తుంది కదా. అంతే కదమ్మా, దేవుడి కంటే ఎవరిని ప్రేమించినా ఆయన కోపం వస్తుంది. నన్నే ప్రేమించాలని మన కష్టాలు కూడా ఇస్తూ ఉంటాడు అంటే అంతేనా? కాదు కాదు, ఏమన్నా దేవుడి కంటే ఇంక వేరే వాళ్ళు ప్రేమిస్తే మనుషుల్ని ప్రేమిస్తే? లేదు లేదు లేదు, దేవుడు ఎప్పుడూ కూడా మనుషుల్లోనే ఉన్నాడు. అందుకని దేవుడు ఏమన్నా మనుషుల్లో ఉన్న దేవుడినే చూసుకోమంటున్నాడు. నా దాకా ఎందుకు వచ్చావురా నువ్వు, నా దాకా ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఆ శ్రీదేవి చూడు, అడవుల్లోకి వెళ్ళి ఎవరిని ప్రేమిస్తోంది, అది నేను చూసి సంతోషిస్తానంటాడు. తనకంటే తననే ప్రేమించమని ఎప్పుడు భగవంతుడు చెప్పాడు? ఎక్కడ కృష్ణుడు చెప్పాడా? చెప్పలేదు. ఎక్కడ అంటే మనుషులు ప్రేమకు మన దగ్గర అయిపోతే దేవుడిని కాస్త దూరం పెట్టాల్సి వస్తుందేమో కదా. ఎందుకు పెట్టడం, ఎందుకు పెడతావమ్మా? అసలు దేవుడు ఎక్కడ? సర్వాంతర్యామిగా కాదు, ఆయన స్మరించాలి కదా. నువ్వు స్మరిస్తే నువ్వు ఆయన స్మరించడం ఎందుకు? ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పనిలోనే దైవంతోనే దైవంతో సమానంగా చూసి నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, నా గురించి కాదు ఎవరైనా సరే పనిలోనే దైవం ఉన్నాడు అని అనుకుంటున్నప్పుడు మరి ఇక దేవుడికి కోపం ఎందుకు వస్తుంది? ఓకే, ఇప్పుడు ఇది నీకు భగవతంలో ఒక కథ ఉంది దీని గురించి, నువ్వు మంచి టైం గుర్తు చేసావు. ఒకసారి నారద మహర్షి అంటాడు, తను గొప్ప భక్తుడు అనుకుంటాడు పాప నారద మహర్షి, ఇప్పుడు నిరంతరము నారాయణ సేవలోనే నారాయణ స్మరణలోనే ఉంటాడు కదా. పలానా భూలోకంలో నా భక్తుడు ఉన్నాడని అంటాడు ఏదో మాటలో శ్రీమన్నారాయణుడు. అంటే భూలోకంలో భక్తుడా ఎవరు స్వామి, నాకన్నా గొప్ప భక్తుడు ఉన్నాడా అంటే ఉన్నాడయ్యా చూసినమ్మంట, మరి చూసొస్తావా అంటే చూసొస్తానంటాడు. సరే అని చెప్పేసి నీలోపు నీకు ఒక పరీక్ష పెడతానంటాడు. ఏమిటి స్వామి ఆ పరీక్ష అంటే, నీ చేతిలో ఒక గిన్నె నిండా నేను నూనె ఇస్తాను పెట్టుకో, అది వలకకుండా ఒక్క చుక్క కూడా వలకకుండా చుట్టూ ప్రదక్షిణ చేసినమ్మంటాడు నారదునికి. నారదుణ్ణి సరే నారద మహర్షి అగ్నిలో నూనె పెట్టుకుని చుట్టూ ప్రదక్షిణకు వెళ్తాడు. ఎన్నిసార్లు స్మరించావు నువ్వు నా నామాన్ని అని అడిగాడు. ఎక్కడ స్వామి, ఇది ఎక్కడ పడిపోతుందో నా దృష్టి అంతా దీని మీదే ఉందంటాడు. సరే అయితే చూడు, ఆ భూలోకంలో నా భక్తుడిని ఒకసారి చూడు అని చూపిస్తాడు. అతను ఉదయం నుంచి సాయంకాలం వరకు పనంతా చేసేసుకుని వచ్చి శ్రీహరి గోవింద అని నులక మంచం మీద పడుకుంటాం దృశ్యం చూపిస్తాడు. మరి అతను ఎన్నిసార్లు తెలిసాడు, పనంతా చేసుకుని ఒక్కసారి తెలుసుకుని పోనుకున్నాడు. అందుకే అతను గొప్పవాడన్నాను. అంటే కర్తవ్యాన్ని విడిచిపెట్టి దేవుడి ఫోటో ముందు కన్నులు మూసుకున్నవాడు కర్తవ్యం పట్ల కన్నులు మూసుకున్నవాడు అవుతున్నాడు. భగవంతుడు కర్తవ్య స్వరూపుడై ఉన్నాడు, అతడిని ఆరాధించండి. ఇది మనకి గీత చెప్పింది, ఇది మా మాస్టర్ ఇప్పుడు చెప్పేవారు. కాబట్టి తన కర్తవ్యాన్ని మర్చిపోయి నువ్వు దేవుడి ముందు ఆయన్నే తలమని ఆయన ఎక్కడ చెప్పలేదు కదా. ఓకే, మన పని మనం చేసుకుంటూ, ఇప్పుడు చెప్పింది అదే కదా, పని యొక్క ఫలితాన్ని మీరు ఆశించకండి, మీరు చేసుకుంటూ పండి, నేనున్నా నేను చూస్తానన్నాడు. అంతే, మార్కులు ఆయన వేస్తాడు అంతే కదమ్మా. అంతే, నిరంతరం తన స్మరణలోనే ఉండటువంటి పనినే స్మరణగా భావించండి, పనినే దైవంగా భావించండి, దినచర్యనే దేవుని చర్యగా మార్చుకోండి, ఇది చెప్పింది. ఓకే, ఖాళీగా ఊరికనే కబుర్లు చెప్పుకోకుండా మన పనిని మనం మనకి ఇచ్చిన జీవితానికి ఫలితం అయ్యేటట్టు చేసుకోవాలి. ఒకరోజు ఊరికనే అలా టైం పాస్ ఎలా అవుతుందో చూసుకోకుండా మన పనిని మన అదే మన కర్తవ్యం. దేవుడు మనకి కాళ్ళు చేతులు ఇచ్చిన కష్టంలో ఉన్నప్పుడు నన్ను స్మరించండి, నేను ఉన్నానని పలుకుతానన్నాడుగా. కష్టంలో ఉన్నప్పుడు నన్ను స్మరించండి. అందుకనే కుంతీదేవి అడుగుతుంది, అత్త అందరూ అన్నీ కోరుకున్నారు, నువ్వేం కోరిక కోరుకోవే అంటే నిరంతరం కష్టాలు పెట్టినాయినా నాకు అంటుంది. అదేమిటి అత్త కష్టాలు కోరుకు, అప్పుడే కదయ్యమ్మ నిన్ను తలుచుకునేది, అందుకని కష్టాలు పెట్టమని అడిగింది ఆవిడ. కష్టం రావడం కూడా గొప్పతనమే, దాని నుండి నాలెడ్జ్ వచ్చేది. అంతే అంతే, అవే మనం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కింద ముందుకి వెళ్ళాలంటే కష్టాలు. నువ్వు ఉన్నావు ఎక్కడో పలానా చోట ఉన్నారని ఎవరి ద్వారానో నీకు తెలుస్తుంది. అక్కడో మారుమూలను అడవుల్లోకి వెళ్ళి చేసి వచ్చావు. అడవుల్లోకి మార్గంలోకి వెళ్ళి ఎలా వెళ్ళాలని నీకు జ్ఞానం వచ్చిందా లేదా? తప్పకుండా. అయ్యో, ఇప్పుడు ఈ ప్రయాణంలో నువ్వు ఎన్ని నేర్చుకుని ఉంటావు? చాలా. ఎంతమంది రకరకాల వ్యక్తులను చూస్తుంటావు ఏమ్మా, ఎన్ని రకాల వ్యక్తులు ఎన్ని రకాల స్వభావాలను నువ్వు చూస్తే నీకు నాలెడ్జ్ పెరుగుండాలి వాటికి. అది అందుకని ఆ కష్టంలోనే మనకి అన్నీ నేర్చుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి కష్టమో సుఖమో, సుఖమో దుఃఖమో, చీకటి పగలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలు లేకపోతే ఎలా జ్ఞానము అజ్ఞానము, అజ్ఞానం లేని జ్ఞానం విలువ ఎలా తెలుస్తుంది? అంతే, అజ్ఞానం ఘనీభవిస్తే రాక్షసుడు అవుతాడు,
ప్రజ్ఞానం కనిపిస్తే అమ్మవారు అవుతుంది, దేవత అవుతుంది. అంతేమ్మా, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ తల్లి. చాలా విలువైన మాటలతో పాటు ఈ నవరాత్రులకు సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు, అలాగే అమ్మవారికి ఏదైతే ఇష్టమో అదే మన హృదయం అని చాలా చక్కగా వివరించి పూజా విధానానికి కూడా చాలా చక్కటి సలహాలు చెప్పారమ్మా. ధన్యవాదాలు. సంతోషం. థ్యాంక్ యూ. నమస్కారం.